గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంతవరకు జరిగిన కథ మన అపరాజిత రెండవ రచయిత్రి తురగా జానకీరాణి గారు చదివిన పోర్షన్ చెప్పుకుంటున్నాం కదా. సో ఇందులో జరిగిన కథ ఏంటంటే, ఇంతవరకు రాధాకృష్ణ పోయేసరికి పార్వతి గర్భవతి. ఆమె తప్పనిసరిగా రుక్మిణిని ఆశ్రయించవలసి వస్తుంది. పెట్టను కానీ పార్వతి కూడా కన్ను మూసింది. మాధవిని తనతో తీసుకుని వెళ్ళి శ్యామలారాధలతో పాటు మాధవిని కూడా కన్న కూతురిలా పెంచింది పరమేశ్వరి. పరమేశ్వరి మాధవి ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతాన్ని శివశాస్త్రికి ఇవ్వడం ద్వారా అతని అభిమానానికి కొంత పాత్రురాలు కాగలిగింది మాధవి. మధు ఆ ఇంట్లో కొత్తగా అత్తెకొచ్చాడు. రాధ అతనితో పరిచయం పెంచుకుంది. మాధవి అతనికి బాగా సన్నిహితురాలైంది. రాజారావుకి శ్యామలకి పెళ్ళయింది. శకుంతల బాధ్యత మాధవి పెట్టి కన్ను మూస్తుంది శ్యామల. మాధవిని రాజారావు చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసిన మధు కుంగిపోయాడు. మధు అప్పు తీర్చడం ద్వారా మాధవిని తన దాని చేసుకోవాలనుకుంటున్నాడు రాజారావు. శ్యామల చనిపోయింది కదా, సో మాధవిని రెండవ పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కథలోకి వెళ్ళిపోదామా. ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగేటప్పటికీ గుమ్మంలో రాజారావు నిలబడి ఉన్నాడు. ఏంటలా తరుముకొస్తున్నాడు ఇతను అని భయమేసింది. అతను పొరుగురులో ఉన్నప్పుడు శకుంతల భారం ఒకటే తెలిసింది. ఇప్పుడు ఇతని రాక మరీ కృంగతీస్తోంది. ఇంకా రాలేదా అతను? వచ్చాక చెప్తూగానే సంజాయిషి, మరి బయటికి వెళ్దాం వస్తావా అన్నాడు తను చాలా మృదువుగా. తన మనస్సుకు ఎలాగైనా నచ్చి చెప్పి ఒప్పించాలన్నట్లు మాట్లాడుతున్నాడు. వాన పడుతోంది అన్నదామె. పర్వాలేదు సన్న చినుకులేగా, మళ్ళీ నేను రేపు వెళ్ళిపోవాలి, ఒక్కసారి నాతో రమ్మని అడిగే పాటి చను ఉండకూడదా నాకు అన్నాడు. మాధవి ఏమీ అనలేదు. మనస్సు అనేది ఉంటుందన్న సంగతే గ్రహించని వాడు, పెదనాన్న మనస్సు ఉన్నా అది బలంగా పలకని స్థితి పెద్దమ్మది. మనస్సు అనేది ఉంటుందన్న సంగతే గ్రహించని వాడు పెదనాన్న. మనస్సు ఉన్నా అది బలంగా పలకని స్థితి పెద్దమ్మది. భూమికి ఆ రంగులాల ఎత్తున అడుగులు వేస్తూ ఏ లోకాల సువాసనలను ఆక్రాణిస్తూ దృశ్యాలు చూస్తూ జీవన పథంలో నడిచిపోగలదు రాధ. ఇంతమందిలో తనని నీతో మాట్లాడాలని ఉంది రావు అని లాలనగా అడిగే రాజారావుని విదిలించడం ఎట్లా? ఒక్కసారి అలా కొంచెం దూరం వెళ్ళి వద్దాం. ఏ చెప్పులేసుకురా అన్నాడు అతను మళ్ళీ. మాధవి లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకుని ఎవరితోటి చెప్పకుండా వచ్చింది. కొంత దూరం నడిచి వీధి మలుపు తిరిగారు. వెనక నుంచి వచ్చిన బస్సు రయ్యిని దూసుకెళ్తుంటే పడిపోతావు అని చెయ్యి పట్టుకుని లాగాడు రాజారావు ఆమెను. దీంతో మాధవి బిగుసుకుపోయింది. నేను ఇంటికి పోతాను రాను అంది. అన్నదే కానీ అతను వద్దు ఒకసారి నా మాట విను అని అతను నడుస్తుంటే తను నడిచింది. నీ సమస్యలు చెప్పుకోవడానికి నీకెవరు లేరని బాధపడుతున్నావు కదూ నువ్వు. నా స్థితి అలాగే ఉంది మాధవి. చదువుకుని వివేకం గల మనిషిగా నీతో అన్నీ మాట్లాడాలని వచ్చాను నేను. ఎంత కాదనుకున్నా మన ఇద్దరి సంసారాలకి ఒక సంబంధం ఏర్పడింది. ముందు మనం ఏం చేయాలో ఆలోచించుకోవద్దు అని ఆగాడతను. కొంచెం ఆగి, ఇదంతా శుష్క ప్రసంగం అనుకుంటున్నావా అన్నాడు. లేదు చెప్పండి అంది. నేను అడిగాను సాయంత్రం నిన్ను మధు అప్పు తీర్చేద్దామా అని. ఆ డబ్బిచ్చేసి అతనితో తెగతింపులు చేసుకోమని అంటున్నాను అనుకోకు, నీ సమస్య తీర్చడానికి సాయపడదామని అన్నాను, ఏమంటావు అన్నాడు అతను. మెల్లిగా నేల చూస్తూ అడుగులు వేస్తుందామె. వీధి దీపం వెలుగులో ఫుట్పాత్ మీద నీడలు పడుతున్నాయి. అప్పుడప్పుడు ఒక కారు సైకిలు పోయిన అలికిడి మినహా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంత డబ్బు ఎక్కడిది అన్నదామె. నా దగ్గర ఉంది ఇస్తాను, ఇవ్వాలని నాకుంది. పెదనాన్నతో ఏదో వ్యాపారం పెట్టిస్తున్నారట? అవును అన్నాను కొద్దిపాటి చాలు. ఆయనకి ఏమీ వ్యాపకం ఉండటం లేదు కదా, అందుకే అందరికీ ఇబ్బంది. పైగా మధు వెళ్ళిపోతే రూమ్ అత్తె కూడా చటుక్కున ఆగింది మాధవి. అతని వంక చూసింది. మధు వెళ్ళిపోతానంటున్నాడా? ఎవరితో అన్నాడు? ఎప్పుడు అన్నాడు? ఎక్కడికి వెళ్తాడు అన్న ప్రశ్నలన్నీ కళ్ళల్లోంచి బాధాకిరణాలే వెలువడుతున్నట్టు చూసింది రాజారావు వంక. మీ పెద్దనాన్న అన్నారు మరి ఎంతవరకు నిజమో, నీకు తెలియకుండా ఉంటుందా అని అన్నాను. అక్కడ తెలుసుకుందో గాని. మాధవి ప్లీజ్ పద, అలా చూస్తూ నిలబడకు అన్నాడు అతను. ఇవేమీ విననట్లు ఆమె. ఎందుకు వెళ్ళిపోతాడు అంది. నాకు తెలీదు, నిజంగా తెలియక అన్నానని మాట అన్నాను ఈ మాట. అడిగి తెలుసుకుందో గాని. మాధవి ముఖం పాలిపోయి కళ్ళల్లో నీళ్లు పైకి చిమ్మి వచ్చి కళ్ళు మసకలైనాయి. అతని చీకట్లో కదా అని ఆపుకోవడానికి ప్రయత్నించగా అట్లాగే నిలబడింది. ఎంత బాధపడుతున్నావు మాధవి, పదా వెళ్దాం అన్నాడు అతను.
మళ్ళీ ఎంతో దూరం నడిచారు ఇద్దరు. పార్కు గేటు దగ్గర అతనాగి, పూర్తిగా వానపోయింది కదా, లోపలికి వెళ్దామా అన్నాడు. ఆమెకి ఎక్కడో ఒకచోట కూర్చోవాలనుంది. అతని వెంట నడిచి వెళ్ళి బెంచి మీద కూర్చుంది. అతనికి అంత దగ్గరగా కూర్చున్నానన్న జాసైనా లేకుండా ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. ఎందుకు వెళ్ళిపోతాడు అతను అని. వెళ్ళడేమో ఒకవేళ, అయినా నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు అన్నాడు అతను. రాజారావు పేరెత్తితే కస్సుమనేదో అయిపోతాడు మధు. ఇతను శాంతంగా మనసు తెలిసిన నిచ్చెల్లా మాట్లాడుతున్నాడన్న సంగతి ఆమెకి తెలిసింది అంత కలవరంలోనూ. పోనీ అప్పు తీర్చేద్దాం, మీరిస్తారా డబ్బు అంది. ఇస్తాననేగా చెప్పింది, మీ పెద్దనాన్న ఏం చెప్పారు నీతో అన్నాడు అతను. ఇంకేం చెప్పాడు, నీ పెళ్లి మాట చెప్పాడు అంది. నిజానికి దీనికి సమాధానం, ఇంకా ఆమె ఏమి మాట్లాడకపోయేసరికి, మాధవి ఇంట్లో డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంటుందేమో కదూ అన్నాడు. నెయ్యి లేకుండా తను పెద్దమ్మ ఎన్ని రోజుల నుంచో తింటున్నారు. చీరలు చాలక ఇబ్బంది పడుతోంది తను. రాధ ఫీజు కట్టాలంటే అప్పు చేసింది, ఇబ్బందే మరి. కానీ ఆమె అంత ఇబ్బంది లేదులేండి అంది. నెలలా 100 రూపాయలు పట్టుకెళ్ళి మధుకి ఇవ్వాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఇంకో 8 నెలలు, 7 నెలలు కట్టాలి అంటూ డబ్బు తీసుకుని మధు నిట్టూర్చేవాడు. తనకి ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పేవాడు 200 కట్టాలంటే. కానీ భరించారు. అదంతా గడిచిపోయింది. గడిచి కట్టెక్కిన సుఖం కనపట్టం లేదు. శకుంతల సంగతి ఏంటి? భగవంతుడు నెత్తిని చుట్టి పడేసిన ఈ క్రొత్త సమస్య సంగతి ఏమిటి? మధు అలా అనుకోడు. నీ నెత్తిని ఎందుకు పడేశాడు ఆ సమస్య? నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అంటాడు. శకుంతలని మీరు తీసుకెళ్తారా అందామి. అతను మాట్లాడలేదు. ఊపిరి బరువుగా వదలటం వినిపించింది. ఇంత దగ్గరగా ఉన్నానేమిటి అని అవతలికి జరిగిందామె. కొంచెం ఆగి తీసుకెళ్ళమంటావా అన్నాడు రాజారావు. నేనేం చెప్తాను అందామె. తీసుకెళ్తే ఎవరూ లేరు మాధవి, దాన్ని చూడటానికి నేనొక్కడనే ఏం చేయను, మ్రోడైపోయాను అని అతను ఆగిపోయాడు. ఆమెకు దగ్గరగా జరిగి చేయి పట్టుకున్నాడు. విదిలించకు మాధవి, నీకు తెలీదు నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నా మనసుకి ఏం జరిగిందో. విడదీయలేని చిక్కుల్లోకి వెళ్ళిపోయావు నువ్వు. నేనేమి చేయలేను నిన్ను రక్షించడానికి అన్నాడు. ఆవేశంగా విదిలించవద్దని అతను నిస్సహాయంగా అన్న మాటలతో ఆమె అట్లాగే ఉంచిందా చెయ్యి. వెచ్చని అతని వ్రేళ్ళు గట్టిగా చుట్టేస్తున్నాయి ఆమె చేతిని. ఆ అప్పు తీర్చేసి నన్ను పెళ్లి చేసుకోమని అడగాలన్న దురాశ వేడిగా మంటలా లేస్తోంది. అతి సున్నితమైన నీకు ఎన్నో తగిలాయి గాయాలు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తే తట్టుకోలేక నలిగిపోతున్నావు. స్వార్థంతో నేను నిన్ను ఎలా బాధ పెట్టనని నా కోరిక గొంతు నులిమేస్తున్నాను. శ్యామల చెప్పింది, మాధవి చూస్తోంది, పాపని ఇచ్చేయండి అని. సరేనన్నాను, మాట ఇచ్చాను. కానీ ఎట్లా చూస్తావు నువ్వు, నీకేంటి బంధం? బిగ్గరగా ఆవేశంగా అతనంటూ ఇంకా ఆమె అరచేతిని నొక్కి పడుతున్నాడు. చటుక్కు నా చేయి తీసుకుని పెదవులకి అద్దుకున్నాడు. వదిలేశాడు, లేచి నిలబడ్డాడు. వెళ్దాం పదా అన్నాడు. ప్రేమతో ఆవేశంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ క్షణంలో కూడా అతనిని వివేకం వెన్ను చరిచి లేపినట్లయింది. చటుక్కున మాట త్రుంచి అతను లేవగానే గాలిలో వదిలినట్లయింది మాధవికి. మీరు శకుంతలను తీసుకెళ్ళకపోతే నేను మధుతో మాట్లాడతాను అనదామె. తను ఏం మాట్లాడింది, అతనేమన్నాడు? ఆ నిజాలన్నీ ఇతనితో చెప్పడానికి సిగ్గేస్తోంది. నువ్వు దాన్ని పెంచుకోవడానికి ఒప్పుకున్నాడా మధు? వద్దు మాధవి, నేను కన్నబిడ్డకి మరొకరు తండ్రిగా చలామణి అవటమేంటి అన్నాడు అతను. వెళ్దాన్రా మాధవి, ఇక్కడుంటే లాభం లేదు అంటూ వంగి ఆమె చేయి పట్టుకుని లేవనెత్తాడు. వేడిగా అతివేడిగా ఉన్నాయి అతని వేళ్ళు. ఆమె లేచింది. లేస్తే ఎలాగూ, ఏమి తీరినట్లు సమస్య? అయితే తీసుకెళ్తారా శకుంతల్ని అంది. అబ్బా విడిచిపెట్టవు ఆ ప్రశ్న. నువ్వు మధురి పెళ్లి చేసుకున్న మర్నాడు నేను పాపాయిని తీసుకెళ్తా, అంతవరకు నువ్వే చూడు అన్నాడు అతను. దూరంగా జరిగి నడవసాగాడు. 9:30 ఇంటికి చేరారు. మధుగది ఇంకా మూసే ఉంది. సావిట్లో కూర్చున్న రాధ ఇద్దరి వంక వింతగా చూసింది. శివశాస్త్రి కునికిపాట్లు పడుతున్న వాడల్లా కళ్ళు విప్పి, ఎక్కడికి వెళ్ళావోయ్ అని మాధవి వంక చూసి మరో మాట అడగకుండా లేచి, ఒడ్డిస్తున్నావా, అతను వచ్చాడు అంటూ లోపలికెళ్ళాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజారావు ప్రయాణమే వెళ్ళిపోయాడు. అతను రిక్షా మాట్లాడి తెచ్చుకున్న సామాను అందులో పెట్టుకుంటుంటే అందరూ అరుగు మీదకొచ్చి నిలబడ్డారు. అందరితోనూ చెప్పి మాధవి వైపు తిరిగి చిన్న నవ్వుతో వస్తానే అన్నాడు. ఆమె తల వంచుకుంది. పెద్దమ్మ పెద్దనాన్న రిక్షా కదలగానే లోపలికెళ్లారు. పరధ్యానంగా తలుపుల అవతలి నిలబడిన మాధవి అట్లాగే ఉండిపోయింది అడుగు అవతలికి వేయకుండా. బయట అరుగు మీద నుంచి లోపలికి వస్తున్న రాధ ఆగి, బావ వెళ్ళాడని అంత ఫీల్ అయిపోతున్నావే అంది. మాధవి ఉలిక్కిపడి ఏంటి ఇంత మాట అన్నదని గ్రహించుకునే లోపల తమాషాగా నవ్వి లోపలికి వెళ్ళింది రాధ. ఏం మాట్లవి రాధ అంది. అట్లాగే నిలబడిపోయింది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఏంటి అంటమాట అంది. ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్న లోపల
ఉడికింది. పట్టుకుని అడగాలని కానీ అడగలేదు. నిట్టూర్చి కొంతసేపటికి లోపలికెళ్ళింది. మధు కనపడలేదు. గది లోపల గడియ వేసి ఉంది. పొద్దున్న కాలేజీకి వెళ్లేలోపు అతన్ని కలుసుకోవాలి. పార్కుకి ఎందుకు రాలేదు? వచ్చి వెళ్ళిపోయారా? రాత్రి కూడా ఇంటికి రాలేదే అని అడగాలి. మన సమస్యలన్నీ తీరతాయి. బావ పిల్లని తీసుకెళ్ళిపోతున్నాడు, మీ అప్పు తీరుస్తానన్నాడు అని చెప్పాలి. ఇవన్నీ ఆలోచించుకుని గబగబా స్నానం చేసి భోజనం చేసేసింది. గదిలోకి వెళ్ళి జడ వేసుకుని పొట్టు పెట్టుకుని చీర తీసుకుందామని పెట్టె దగ్గర కూర్చుంది. మా అందరికంటే నీకు బావ దగ్గరవాడైపోయాడా మాధవి? వెనక నుంచి అనుకోకుండా వచ్చిన ఈ ప్రశ్నకి మాధవి నిశ్చేష్టాలైంది. చీర తీసుకోవటం మానేసి చేతులు అలాగే ఉంచి కూర్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారి దీనికి ఏమొచ్చింది? ఎంతెంత మాట్లాడుతోంది? కారణం లేకుండా ఎంతకిలా అభండాలతో ప్రారంభమైంది ఈరోజు? మెల్లిగా పెట్టె మూసి వెనక్కి తిరిగింది మాధవి. ఏంటన్నావు అంది. రాధ జడపాయలు మళ్ళీ అల్లుకుంటూ ఒక కాలు చాచి నిలబడి ఉంది. ఆ నిలబడటంతో నిర్లక్ష్యం వాల్చి ఉన్న ఆ కళ్ళల్లో తొంగి చూడబోతున్న ఏకదాళి ఒక్క క్షణంలో స్ఫురించే మాధవికి. ఏమీ లేదు, మన ఇంట్లో ఏవో చిక్కులుంటే అవి మనం మనం చూసుకోవాలి, కానీ తనేం చేస్తాడని నీ ఉద్దేశం. ఈ సంభాషణ ఏంటో దారి తోచకుండా ఉంది మాధవికి. దీని వెనుకన్న ఉద్దేశం ఏమిటో, చర్చకి అవకాశం ఏమిటో తెలియడం లేదు. చిక్కులున్నాయని నేను తనతో చెప్పానని ఎవరన్నారు అన్నది మాధవి. అనాలా ఏంటి? నువ్వు బాధపడటం, తను ఓదార్చటం, వాన్లో షికారులు వెళ్ళటం అన్నీ ఇంట్లో అందరికీ తెలుసు. ఇంతకీ ఏమన్నాడు? ఆయన అప్పు ఈయన తీరుస్తా అన్నాడా? పచారు చేస్తూ అన్నది రాధ. ఈ వాక్యాలు మాధవి ముఖం ఎర్రబడింది. అవమానంతో మనసు భగ్గుమంది. నోరు ముయ్య నరిచి లేచి ఒక్క దెబ్బ వేద్దామనుకుంది. కానీ ఆమె మాధవి కనుక ఏమీ చేయక అలా కూర్చుండిపోయింది. అతనిచ్చే డబ్బును నువ్వేమి తీసుకోనక్కర్లేదు, అప్పు తీర్చడానికి నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని అవతలికెళ్ళింది రాధ. మాధవి ఎంతోసేపు అలానే కూర్చుంది. మధురు కలుసుకోవాలని, కాలేజీకి వెళ్ళాలని అన్నీ మర్చిపోయి కూర్చుంది. ఇప్పుడు కళ్ళు తెరిచినట్లున్న రాధలో ఇంత పొగరు దాగి ఉందని అనుకోలేదు. హఠాత్తుగా మండడం ప్రారంభించిన భాస్వరంలా ఉంది ఆమె ధోరణి. ఎంతసేపని ఆలోచిస్తుంది? పెట్టె మూసి లేచింది. పెద్ద నిట్టూర్పుతో 4 అడుగులు వేశాక గుర్తుకొచ్చింది తాను చీర మార్చుకుందామని వచ్చానని. మళ్ళీ వెనక్కి వెళ్ళి పైనున్న చీర తీసుకుంది. కాలేజీ చేరేటప్పటికీ 11:30 అయ్యింది. ఆ పూటకి సెలవు చీటీ రాసిచ్చి ల్యాబొరేటరీలోకి వెళ్ళి కూర్చుంది. సాయంత్రం ఇంటికి చేరేటప్పటికి వాన కురుస్తోంది. అరుగు మీద మధు నిలబడి ఉన్నాడు. ప్రక్కన ట్రావెలింగ్ బ్యాగ్ పెట్టి ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తను మెట్లెక్కుతుంటే చూసి అతను గదివైపు తిరిగాడు. తనని చూసి మామూలు ప్రకారం నవ్వలేదని గమనించనే లేదు మాధవి. మొన్నటి నుంచి అతనిలో ఎన్నో మార్పులు, చెప్పవలసినవి మిగిలిపోయాయి. అంతేకాక ఈ ప్రయాణం ఎక్కడికో అడగాలి. అతని వెనుకే నడిచి గదిలోకి వెళ్ళింది. మంచం మీద పెట్టిన బ్యాగ్ మీద చెయ్యి వేసి నిలబడింది. ఎక్కడికి ప్రయాణం అంది. అతను మాట్లాడకుండా నిలబడి బల్ల మీద ఏదో సర్దుతున్నాడు. ఒక క్షణం ఆగి అతనికి దగ్గరగా వెళ్ళి, ఏమైంది? కోపం వచ్చిందా? ఎంత వాన వచ్చిందో, అక్కడికి పరిగెత్తుకుని వచ్చాను తడుస్తూ. మీరు లేరు అన్నది అతని వైపే చూస్తూ. ప్రక్కకి తిప్పుకున్న అతని ముఖంలో భావాలు కనపడటం లేదు. ఇంత సమీపంగా ఉన్నా కూడా వేలు కదిపి ఆమెను తాకలేదు. ఇబ్బందిగా అవతలికి జరిగి తడిసినట్లున్నావు, ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకో అన్నాడు. పర్వాలేదు, నిన్న రాత్రి కూడా ప్రొద్దుపోయినా రాలేదు మీరు. ప్రొద్దున్న తాళం వేసింది. ఎందుకంత కోపం నా మీద? మరి ఒక మాట చెప్పనా, బావ మనకి సాయం చేస్తానన్నాడు. దీనికి జవాబుగా అతని ఊపిరిలో కూడా కోపం ధ్వనించింది. ఆమె చెవులకి వినపడని ధ్వని అది. మీతో ఎన్నో మాట్లాడాలి, మీరప్పుడు ఎక్కడికి ప్రయాణం అయ్యారో చెప్పరే ఇప్పుడు అన్నది మళ్ళీ మాధవి. నువ్వు మాట్లాడినవన్నీ వినేందుకు నాకు తీరుబడి ఉండద్దా అన్నాడు. కొంచెం ఆగి, రాజారావు గారు ఎవరికి సాయం చేస్తాన్నాడు? ఎవరు ఆ సాయం పుచ్చుకునే సిద్ధంగా ఉన్నారు? అయినా మీరిద్దరూ చాలా మాట్లాడుకున్నారేమో కదా అన్నాడు. ముందు ఈ నిష్ఠూరం అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమే తెల్లబోయింది మాధవి. ఏం మాట్లాడాం? అప్పు తీర్చడానికి డబ్బుంది, ఇస్తానన్నాడు. భారం తీరుతుంది కదా అని చెప్పాను అంది. అతనిప్పుడు ఆమె వైపు తిరిగాడు. నీ భారం తీరుతుంది, తేలిగ్గా ఉంటావు కనుక తనతో రావచ్చునన్నాడా? ఆ 3,000 రూపాయల బదులుగా 3 నెలల పాపనెత్తుకుని తనింటికి రమ్మన్నాడా అన్నాడు. తెల్లని ఆమె కళ్ళల్లో కనుపాపలు బెదురుగా భయంగా బేలగా కదిలాయి. నీరసమైన హృదయం మరింత నీరు కారిపోయింది. అలా ఎందుకంటాడండి? పోనీ డబ్బు పుచ్చుకోవద్దంటే మానేస్తాను.
అయ్యో ఎందుకు మానడం, పుచ్చుకో, మొన్న ఏదో తెలివి తక్కువగా డబ్బు ఇవ్వనక్కర్లేదు అని అన్నాను, కానీ ఇప్పుడు అవసరమే. ఇంటికి వెళ్ళగానే ముందు నిలవదీసి అడుగుతారు, ఎంతకాలమని నా వాళ్ళని చూసుకోకుండా ఇక్కడ ఈ కారాగారంలో పడుంటాను. మాధవిని పూర్వం మమతతో చూసిన ఆ కళ్ళల్లో ఈనాడు అవహేళన, లాలించిన ఆ కంఠంలో ఈనాడు తీవ్రత ఆవరించాయి. ఆమె నిస్సహాయతను చూసి అతను మళ్ళీ తన మాటలు ఆరంభించాడు. డబ్బుతో మన సంబంధాన్ని కొలవాలని నేను అనుకోలేదు, మరి నేను అలాగ కొలుస్తున్నానంటారా అన్నది అస్పష్టంగా ఆమె. కాకపోతే మరేంటి, ప్రతిసారి అప్పు గొడవే కావాలి నీకు. అప్పు తీర్చడం కోసం అర్ధరాత్రి వరకు రాజారావుతో ఆంతరింగికాలు మాట్లాడటానికి సిద్ధపడ్డావు. అతను కుర్చీలో కూర్చున్నాడు. ఆమె అప్రయత్నంగానే మంచం మీద కూర్చుంది. ఎందుకంత మాటలంటారు, నేనెప్పుడు మాట్లాడాను బావతో? గుర్తులేదా? నేను చూశాను, మనిషిని కనుక బాధపడ్డాను. అయినా ఇంకా బాధపడాల్సిన అగత్యమే ఉందిలే అన్నాడు. ఆమె తల వంచుకుంది. పార్కులో చూశాడు. చూస్తే మరి తన్ను అడగలేదే, సాయంత్రం పార్కికి రాలేదే అని. అక్కడే చీకట్లో తచ్చాడుతూ దొంగతనంగా తమ మాటలు పొంచి విన్నాడా? ఏం మాట్లాడింది తను? బావను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. తలెత్తింది. సంకోచం లేని చూపులతో అతని వంక చూసింది. మరి శకుంతల సంగతి, మా ఇంట్లో వాళ్ళందరి సంగతి తన మీద ఆధారపడి ఉన్నాయి కదా, అందుకని విషయాలన్నీ మాట్లాడాల్సి వచ్చింది అంది. మళ్ళీ అదే మాట, శకుంతల గొడవ నీకు దేనికి, కన్నవాడు ఆయన చూసుకుంటాడు. నీకు రక్త సంబంధమైనా లేని ఆ అక్క నీకు అక్క కాదు కదా, వింటున్నావా? ఆ పసికున్న బాధ్యత అంతా నీదే అయినట్లు మాట్లాడతావేంటి? నువ్వు వెళ్ళి నా కష్టాలు తీర్చండి అని అతని ప్రాధాయపడితే ఆలుసు తీసుకుంటున్నాడు. ఈ మధు ఒకడు డబ్బు మనిషి ఉన్నాడు కనుక వీడిని వదిలించుకోవడానికి మార్గాలు చెప్తున్నాడు. అతని సహాయం అక్కర్లేకుండానే వదిలిపోతున్నానులే అన్నాడు మధు. వదిలి ఎక్కడికి పోతున్నాడు? ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు ఇతను. తను అనని మాటలన్నీ ఆయనకి ఎందుకు అంటగడతారు అన్యాయంగా? మీకు ఎందుకనో ముందు నుంచి ఆ పేరెత్తితే అంత చికాకు. నాకు రక్త సంబంధం లేకపోయినా నన్ను ఆ కోపంలోంచి యువతలకి తెచ్చిన పెద్దమ్మ నాకు నిజంగా అమ్మే. అక్కకి నేను ఎంత చేసినా ఆమె రుణం తీరదు. ఏమిచ్చావు మాట, దారేపోయే మనిషికి ఇచ్చిన మాట లాంటిది అది. ఆనాడే గాలికి ఎగిరిపోయింది. దేశాలు తగలబడే విషయాల్లోనే మాటలకి విలువ లేదు. దీనికింత విలువ ఎట్లా వచ్చింది? అతగాడు మాటిమాటికి వస్తూ ఈ విషయం కెలుగుతుండడం వల్ల ఇంతగా నీ పేక పట్టుకుంటుంది. ఈ విషయం ఆవేశంతో ఎన్నైనా అంటారు, అవి పట్టుకూర్చుంటే సంసారాలు కూలిపోతాయి, బ్రతుకులు పెడద్రోవ పడతాయి. మీ అక్కకిచ్చిన మాటకి నువ్వంత విలువేమి ఇవ్వక్కర్లేదు. అతని వ్యక్తిత్వం పైపైకి ఉన్న పొరలు ఒక్కొక్కటి ఊడిపోతున్నట్లుంది. ఆమెకి సుమకోమలమైన ఆ పెదవులు దాటి వడగళ్లలాంటి ఈ మాటలు ఎట్లా వస్తున్నాయి? తన మనసులో వెచ్చగా నిద్రపోతున్న వలపు కొన్ని రోజుల క్రితమే నిద్రలేచింది. అప్పుడే బెదురుగా చెదరపోయింది. ఇప్పుడు తోచక ఈ వాదనల వలలో చిక్కుకు తునక్కల్లైపోతోంది. నేనిచ్చిన ఏ మాటకు విలువ లేదంటారా అన్నది. అతను తన ధోరణి ఆపాడు. ఆపి చూశాడు నిశితంగా. లేదేమో, అవును లేదు. నాతో నీ జీవితం ముడివేసుకుంటానని నువ్విచ్చిన మాటకి విలువలేదు మాధవి, తడిలేని కంఠంతో అన్నాడు ఈ మాట. ఆమె కళ్ళు తడయ్యాయి. మీరు అన్నారు కదా ఆ మాట, నా కోసం, నా సమస్యలు తీర్చటం కోసం పెద్ద బరువు మీద వేసుకున్నారు. అక్క పెళ్ళి అయిపోయి ఆ అడ్డంకి తీరిపోతుందని మీరు అంత పని చేశారు, మరి దీనికి అంతకీ విలువ లేదని ఎట్లా అంటారు? నేను అలాగే అనుకున్నాను మొదట్లో, కానీ ఇవన్నీ వదిలేసి నువ్వు డబ్బే ముఖ్యమని మాట్లాడుతున్నావు. ఆ డబ్బు కోసం నాకు ఇష్టం లేకపోయినా రాజారావుతో సంబంధం పెంచుకుంటున్నావు అన్నాడు అతను. ఆ మాధవికి ఉన్నట్లుండి ఆవేశం వచ్చింది. గదిలో క్రమ్ముకుంటున్న చీకటి, బయట పెద్ద చప్పుడు చేసే వర్షం తన మనసులోనే అయినట్లు అనిపిస్తోంది. ఇంకా అవన్నీ మాట్లాడకండి, మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా, వెళ్ళిరండి అంది. రావటానికి వెళ్ళటం లేదు, రాకుండా ఉండటానికి వెళ్తున్నాను. ఎంతసేపు తడిసిన బట్టలతో వణుకుతావు, వెళ్ళు. అతను తిరిగి రావద్దనుకుంటూ వెడుతున్నాడన్నమాట. పదురుగా ఉంది కానీ ఆమెకు గుచ్చుకోలేదు. ఏదో గుబులే గాని చీల్చే బాధ కాదు మనసులోది. అతను వెళితే మరి సామాను, అతని డబ్బు పంపడానికి చిరునామా, అవి స్ఫురించినా అడగటానికి ధైర్యం లేకపోయింది ఆమెకి. ఎవరో వచ్చి అరుగు మీద నిలబడినట్లు కనిపించింది మాధవికి. గాలికి చేరబడిన తలుపును పూర్తిగా తీసి చూసింది. రాధ గది తలుపు దగ్గరగా నిలబడి లోపలికి చూస్తోంది. ఓ నువ్వు వచ్చావా, ఆయన వెళ్ళారో లేదోనని చూడటానికి వచ్చాను అంటూ వెనక్కి తిరిగి లోపలికెళ్ళింది. మాధవి లేచి నీరసమైన అడుగులతో ఇంట్లోకి వెళ్ళింది. అతనితో ఒక వేడుకోలు మాట చెప్పాలని ఆమెకి కానీ, చిట్లిపోయిన ఈ బంధాన్ని అతికే ఒక చిరునవ్వు బహుకరిద్దామని అతను కానీ తోచలేదు.
వాన జోరు తగ్గాక తాళం వేసుకుని మధు వెళ్ళిపోయింది, ఎవరూ చూడలేదు. 5-6 రోజుల తర్వాత శివశాస్త్రి పేరున వచ్చిన ఉత్తరంలో సామాను తన స్నేహితుడు పట్టుకెళ్తాడని రాశాడని పెద్దమ్మ చెప్పింది. కొంత కుతూహలం, వెన్ను చరిచి డబ్బు గురించిన బాధ్యత ప్రేరేపింపగా ఆ ఉత్తరం సంపాదించింది మాధవి. మీరు నాకు అవ్వాల్సిన డబ్బు ఫలానా చిరునామాకి పంపండి అన్న విషయం కనపడింది. ఆ చిరునామా జాగ్రత్తగా దాచుకుంది. అతను ఈ ఊళ్ళో ఉద్యోగమే మానేశాడా, లేకపోతే తండ్రికే ఆ డబ్బు అందించాలనుకున్నాడు అని ఆమె కొంచెం ఆలోచించింది. రాత పరీక్ష పాస్ అయ్యింది. రిజల్ట్స్ కాలేజీలో ఉండగానే తెలిసాయి మాధవికి. కొందరు స్టూడెంట్స్ పోయి కనుక్కుంటుంటే రాధ నెంబరు ఇచ్చింది. వాళ్ళు 3 గంటలకు వచ్చి రిజల్ట్ చెప్పగానే ఇంటికి వచ్చేసింది మాధవి. పెద్దమ్మ ఒక్కత్తి శకుంతల్ని ఆడిస్తూ కూర్చుంది. రాధ లేదు. రాధ పాస్ అయిందని మాధవి చెప్పగానే పెద్దమ్మ దేవుడికి ఎన్నో దండాలు పెట్టింది. దానికి మంచి ఉద్యోగం రావాలని, కళ్యాణ ఘడియ రావాలని ఏవేవో కోరింది. ఆ దండాలు పెడుతూ రాధ ఎక్కడికి వెళ్ళింది అంది. ఏమో మరి, అన్నం తినగానే వెళ్ళింది అంది పెద్దమ్మ. శకుంతల బోర్లా పడుకుని ముందుకు జరగడానికి ప్రయత్నిస్తోంది. డబ్బాపాలు బాగా పడుతున్నాయేమో, మంచి ఒళ్ళు చేసిందది. మాధవిని ఎత్తుకోమని చేతులు చాచి కేరింతలు కొడుతోంది. మాధవి దాన్ని ఎత్తుకుని బొజ్జ చుట్టూ చేతులు వేసి గట్టిగా దగ్గరగా అదుముకుంది. దాని చిన్న చేతుల్ని చెంపలకి రాసుకుని వాసన చూసింది. కమ్మని వాసన, పాపాయి వాసన. కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటే ఒక అరటిపండు, చిన్న బర్ఫీ ముక్క కాగితంలో పెట్టి పట్టుకొచ్చింది పెద్దమ్మ. ఎక్కడివవి అంది మాధవి. ఇంట్లో ఇంత కూర కొనలేక అవస్థపడుతుంటే పళ్ళు మిఠాయి ఎక్కడి నుంచి వచ్చాయి? రాత తెచ్చింది అంది పెద్దమ్మ. కొనడానికి దాని దగ్గర డబ్బులు ఎక్కడివి, ఎవరిచ్చారు అనుకుని అనుమానపడుతూ శకుంతల్ని చాప మీద పడుకోబెట్టింది. అది నసుకుతూ ఏడుపు మొదలుపెట్టింది. మాధవి పెరట్లోకి వెళ్ళింది. 2 నెలల నాడు బావ వెళ్ళిన వారానికి ఒక ఉత్తరం వచ్చింది. తన పేరున మనం మాట్లాడిన విషయాలు ఏం ఆలోచించావు అంటూ. తను జవాబు రాయలేదు. మధుతో ఈ గొడవంతా జరిగిన తర్వాత కూడా ఏమి రాయాలో తోచక ఊరుకుంది. అతను దగ్గరుండగా మాట్లాడినప్పటికీ ఉత్తరం రాయాలంటే జంకు కలిగింది. మధుకి డబ్బు పంపించాలి. కంపెనీ చిరునామాకి తనే పంపడానికి వీల్లేదు. మొత్తం అంతా తండ్రి పేరే పంపాలి. డబ్బు పంపేయండని రాయటానికి మనసు ఒప్పలేదు. బైండింగ్ షాపు 2 నెలల్లోనే మూత పడింది. షాపులో పెట్టిన కాగితాలు చెద తిన్నాయి. నోటు పుస్తకాలు పట్టుకెళ్లిన వాళ్ళు ఇద్దరూ దుకాణాలు కట్టేసుకుని పోయారు. బాకీలు వసూలు కాలేదు. పనివాడు చిన్న సామాన్లు ఎత్తుకుపోయాడు. అరువు మీద తెచ్చిన కాగితం బాకీ కోసం 100 రూపాయలు మాధవి జీతంలోంచే ఇచ్చింది. ఇవన్నీ శివశాస్త్రి రాశాడు కాబోలు. అల్లుడు కొంత డబ్బు పంపించాడు. ఆ మిషన్లు అవి కొనేవాళ్ళని కుదిర్చాడు. వాళ్ళొచ్చి మిషన్లు పట్టుకుపోయారు. ఆ అమ్మకం డబ్బు తన చేతిలో పడేసుకుందామని శివశాస్త్రి చూశాడు. కానీ రాజారావు ముందే అది బందోబస్తు చేసుకున్నాడు. ఇంత ఇబ్బందిలో ఉన్న రాధ స్నేహితులతో అంటూ సినిమాలకు పోతూనే ఉంది. అడపాదడపా పూలు పళ్ళు ఏవో కొంటూనే ఉంది. ఎక్కడిది డబ్బు దీనికి? పైగా మధుకి సర్దడానికి కూడా తెస్తానంది. ఎక్కడి నుండో? కాసేపటికి అరుగు మీదకు వచ్చి నిలబడింది మాధవి. మధు గది ఖాళీ చేసి వెళ్ళాక ఎవ్వరికీ ఇవ్వలేదు. మళ్ళీ రాధ అక్కడే చదువుకోవడం, పగలు పడుకోవడం చేస్తోంది. తలుపుకి తాళం లేదు. బయట నుంచి గొళ్ళెం పెట్టుంది. వీధిలోకి ఉన్న ఈ తలుపు ఇలా వదిలేసిందేంటని వెళ్ళి గొళ్ళెం తీసి లోపలికి వెళ్ళింది మాధవి. చాప మీద 2 చీరలు మాసినివి పడున్నాయి. బల్ల మీద ఉన్న అద్దం దగ్గర దువ్వెన, మూతలేని పౌడర్ డబ్బా పడున్నాయి. అంత కంగారుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటూ ఒక చీర తీసి మడత పెట్టసాగింది మాధవి. బల్ల మీద పడి ఉన్న కాగితం మీద దృష్టి పడింది. మడుస్తున్న చీర వదిలేసి ఆ కాగితం తీసి చూసింది. రాధకి ఎవరో రాసిన ఉత్తరం అది. కింద సంతకం లేదు. సాయంత్రం రా, తప్పక రా, 2 రోజులై చూడక తోచడం లేదు అని రాసుంది. ఎవరు రాశారు ఇది అని అటు ఇటు తిప్పి చూసినా ఏమీ అర్థం కాలేదు. ఎలా వచ్చిందో కూడా తెలియలేదు. అది తీసుకుని కుప్పెట్లో మడిచిపెట్టుకుని యువతలకు వచ్చి తలుపు తాళం వేసింది మాధవి. 7 కావస్తున్నా రాధ రాలేదు. శివశాస్త్రి వచ్చి పెందరాలే ఇంత అన్నం తిని పడుకున్నాడు. ఆయన ఏమీ పట్టకుండా ఎట్లా ఉంటున్నాడు అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది. రాధ పాస్ అయిందన్న సంగతి పెద్దమ్మ చెప్పిందో లేదో కానీ ఆయన ఏమీ పట్టనట్టే ఉన్నాడు. మాధవి మళ్ళీ వీధి గుమ్మంలోకి వచ్చి మెట్ల మీద నిలబడింది. అటు ఇటు చూస్తుంటే ఎడంవైపు వీధి చివర లైటు వెలుగులో రాధ వస్తున్నట్లు కనపడింది. ఆమె ప్రక్కన ఉన్న మనిషి, మగ మనిషి, లైటు స్తంభం దాటాక ఆగిపోయాడు. ఇద్దరూ 5-6 నిమిషాలు ఆగిపోయారు.
రెండడుగులు వెనక్కి వేసి చూస్తూ నిలబడింది మాధవి. అతను వెళ్ళిపోయాడు. వెనక్కి చూసి రాధ గబగబా నడిచి వచ్చి మెట్లెక్కుతూ గుమ్మం దగ్గరున్న మాధవిని చూసింది. వెంటనే ఏమీ అనలేదు. గుమ్మం దాటెళ్తూ ఇక్కడ నిలబడ్డావే అన్నది. మాధవి మాట్లాడలేదు. తను లోపలికి కదిలింది. భోజనం చేస్తున్నంతసేపు చాలా మౌనంగా ఉంది. పెద్దమ్మ రాధ అనగానే రాధ రాగానే చెప్పింది, పాసయ్యావుట అని. నాకు తెలుసు అంది రాధ. అంతకంటే మాటలో సంబరం కనపడలేదు. రాత్రి పడుకున్నప్పుడు మాధవి అడిగింది, నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టిన అతను ఎవరని. ఆ చీకట్లో రాధ మాట్లాడకుండా ఊపిరి వదలటం మాత్రమే వినపడింది మాధవికి. నా ఫ్రెండ్. ఏ అల్లా అడుగుతున్నావు అంది చివరికి. ఏ రకమైన ఫ్రెండ్? నీకు సినిమాలకి వెళ్ళటానికి అవి ఇవి కొనడానికి డబ్బులు ఎక్కడివి? కంఠం తగ్గించి మెల్లగా అడిగింది మాధవి. కొంచెంసేపు మాట్లాడలేదు రాధ. ఆ తర్వాత నీకెందుకు అవన్నీ అంది. ఇలా అంటుందేమోనని అనుమానం ఉంది, కానీ అడగాలి, తెలుసుకోవాలి. ఇంట్లో బాధ్యత వహిస్తున్న మనిషిగా తన సంబంధం ఉంది అనుకుంది మాధవి. నీ బాగోగులు చూస్తున్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అంది మాధవి. వెంటనే వచ్చింది జవాబు, నీకు మధు ఏ రకమైన ఫ్రెండు అని. అక్క పెళ్ళికి నీకు ఎందుకు అంత డబ్బు ఇచ్చాడని నేను అనుకోవచ్చు కదా. బావతో ఆ మంత్రాలు ఏంటి అని అడగచ్చు కదా అని. మాధవి పక్క మీద లేచి కూర్చుంది. పట్టరాని కోపం వచ్చింది ఆమెకి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఈ మధ్య నీ తీరే మారిపోయింది అని గట్టిగా అంది. ఎప్పుడూ ఒకలాగే ఉంటారా మనుషులు? నువ్వు మారినట్లే నేను మారుతున్నాను అంది రాధ. నువ్వు నేను ఒకటేనా? చీ, నీతో వాదించడం కంటే ఇక్కడి నుంచి పోవడం నయ్యం అంది అని లేచి ఆ చీకట్లో వాకిట్లోకి వెళ్ళింది. అసలు నువ్వు ఇక్కడికి రాకపోతే మరీ నయంగా ఉండేది. అమ్మ తీసుకురాకపోతేనే నయం అని మెల్లిగా రాధ అన్న మాటలు వెనకాల వినవచ్చి వెన్నులో పొడిచినట్లయింది మాధవికి. తను ఇన్ని రోజులుగా సంపాదించి పెడుతుంటే కనపట్టం లేదు. తనకు ఒక శుభ్రమైన చీర కూడా కొనుక్కోకుండా దాని కాలేజీ ఖర్చులన్నీ పెట్టినదంతా ఏమీ రాణింపుకి లేదు. 15 ఏళ్లుగా తను ఈ ఇంట్లో అసలు కూతుళ్ళ కంటే ఎక్కువగా మెలగడం పొలపాటయింది. అక్క చనిపోయిన నాడు తన మీద కళ్ళు తెరవని పసికూరను వదిలేసిన నాటి దుఃఖం, మధు తనని విదిలించి పారేసి వెళ్ళిపోయిన నాటి అవమానం, చాలీ చాలని డబ్బుతో తన సంసారం ఈడ్చుకొస్తుంటే ఏమీ గుర్తింపు లేని ఆ బాధ, అన్నీ కలిసి కన్నీరు మున్నీరుగా ప్రవహించాయి ఆ చీకట్లో. మొట్టమొదటిసారిగా తనకి తల్లి తండ్రి లేరన్న బాధ గుబులు గుబులు మని క్రమ్ముకుంది. ఒక్క పెద్దమ్మ మినహా ఇంకెవరికి ఈ ఇంట్లో ఏమీ కాదు తను. తన కోసం అంత త్యాగం చేయడానికి సిద్ధపడిన మధు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. తను తప్పేమీ లేకుండానే తనకి ఎవ్వరూ లేరు ఈ లోకంలో అని తలుచుకుని మరింత ఏడ్చిందామె. ఎంతసేపటికో వెళ్ళి మళ్ళీ తన పక్క మీద పడుకుంది. సావిట్లో ఉయ్యాల్లో శకుంతల నిద్రలో లేచి ఏడ్చినట్లు వినిపించి వెళ్ళి దాన్ని ఎత్తుకుంది. దాన్ని తీసుకొచ్చి ప్రక్కన పడుకోబెట్టుకుంది. తియ్యని ఊపిరి తన శరీరానికి తాకుతుంటే ఆ ఒళ్ళు తన చేతుల్లోకి గుండెల్లోకి మెత్తని వెచ్చతనం నింపుతుంటే నిద్ర పట్టింది ఆమెకి. మర్నాడు పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్లే ముందు బావకి పెద్ద ఉత్తరం రాసింది. అన్నీ రాశాక మళ్ళీ చదువుకుంది. కాలేజీకి వెళ్ళాక మళ్ళీ చదివి కవర్లో పెట్టబోతూ చివరికి శకుంతలను తీసుకుని ప్రయాణం అవుదాం అనుకుంటున్నాను అని సందేహమైన వేళతో చేర్చింది. ఇదండి తురగా జానకి గారు రాసిన నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ ఇంకొక పాపులర్ రచయిత్రి రాసిన 3వ భాగం రాబోతోంది. మన 4 రచయిత్రులలో 3వ రచయిత్రి. ఎనీ గెసెస్? చాలా చాలా పాపులర్ రచయిత్రి అండి ఆవిడ. గెస్ట్ చేయండి చూస్తా, ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూస్తాను. రేపు ఆ రచయిత్రి రాసిన గొలుసుకట్టు నవలలోని 3వ భాగంలోకి వెళ్తాం మనం. ఓకే ఓకే.